हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज स्माइली। मी चूसना स्माइली गेमिंग एफएफ। मुझे मन चैनल के अच्छा लाइक चयते मर्चीपी। यस, वीडियो टॉपिक सो मनक ओबी 36 अपडेट राबोदी। सो अभी सो एपड़ी इलांट टापिक्स मैद सो अडवां सर्वर मैदे वीडियो क्लारी चुपाने। सो मेरते वीडियो एंड वर्क चूँ वीडियो इक स्की सो अडवां सर्वर गुरी तेजकने मुझे सो ना को इनफर्मेशन अेर चुस्काल। सो मैं सोदी अच्छे स्की यह इनफर्मेशन अच्छे यूजने। सो प्रेजेंटे अंदर यूट्यूबर्स अन्ट। सो फ्रीफायर बैन अने कंटेंट पेड़ कदा चाल मंदे। सो एदी क्रििये सो टापिक वैरल। सो व्यूज़ कोसम का सब्सक्रैबर्स कोसम का सो को मंदर। सो डेफिनेट अंकटे मैं इंडियन सैकालजी में चाल मंद मैं सैट इलागे उ व्यूज़ कोसमो सब्सक्रैबर्स कोसमें। सो यूट्यूबर्स अंदर फेक न्यूज चपुर। सो ए दादापू क्रििएटर्स सो चिंदे सब्सक्रैबर्स चाल मंदते नम्मतर। सो अलांट सो वाल इतमी नम्मी फेक न्यूज चप्पा अवसर अत वीडियो चूसेट क्लारटी विनि कोई चुप्तार पक्का कंफर्म ऐसी को रावचुअनार। सो इला उड़ोतर। सो आ पदाइते मीनि अपडेट्स चूँगी मन इंडियन सर्वर टापअपेवा कोई टाइप्स अतर। सो टाइप वन एंटे मन फ्रेंड दर रेर बंडल उ। सो अभी बंडल मतमे उ बंडल मन दर अंदर मन दर चाल रेर बंडल उ रेर बंडल रिटर्न कनको वच्चिंदनुको मन फ्रेंड दग्गर उंदी नेनु तीयाला अनि चेप्पि डायमंड्स अयिते वेस्ट चेस्तारु। सो इन्नी पेट्टुकोनि आ ఒక్క బండిల్ కోసం మనీ వేస్ట్ చేయడం తప్పే కదా। ఇంకా గన్ స్కిన్స్ విషయానికి వస్తే సో ఈవో గన్స్ అన్నమాట। ఆ ఈవో గన్స్ వచ్చిన తర్వాత దాన్ని స్పిన్ చేయడమే ఎక్కువ అనుకుంటే సో కొంతమంది అయితే లెవెల్ 7 చేస్తారు। ఆ లెవెల్ 7 చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు తీస్తూనే ఉండడం వల్ల వాళ్ళు కొత్త గన్స్ కూడా ఈవో గన్స్ అని పేరు పెట్టేసి సో దానిలకు కూడా లెవెల్ 7 దాకా చేసి మీ దగ్గర అయితే డైమండ్స్ అయితే లాక్కుంటాడు। సో అదే మీరైతే ఏ గన్ ఎక్కువగా యూస్ చేస్తారో అది గనుక ఈవో గన్ తీసినట్టైతే ఒక న్యాయం అయితే ఉంటది। సో ఎందుకంటే ఆ గన్ ఎక్కువగా యూస్ చేస్తావు కాబట్టి నీకైతే యూస్ ఉంటది కాబట్టి కలెక్షన్ కోసం అన్ని తీసేస్తారు। సో కలెక్షన్ గా కలెక్షన్ అంటే 1 కరోర్ కలెక్షన్, 2 కరోర్ కలెక్షన్, 1 లక్ష కలెక్షన్, 10,000 కలెక్షన్ దేనికి ఒక్కసారి ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిన తర్వాత మీ అకౌంట్ అయితే చిన్న పిల్లలు కూడా కొనరు। ఇంకా టైప్ 3 ఏంటంటే సో చాలా మంది దగ్గర అయితే ఫోన్ పే పేటిఎంస్ ఉండవు। అది కూడా ఇంటర్ పిల్లలు గాని 10th పిల్లలు గాని వీళ్ళ దగ్గర ఉండదు కానీ వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఎక్కువ ఉంటది। సో వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ కానీ సో ఇంట్లో వాళ్ళ ఇచ్చిన మనీ అయితే సేవ్ చేసుకొనేసి సో టాప్ అప్స్ కోసం అని సో పక్కన ఎవరైనా షాప్స్ కానీ సో ఎవరి దగ్గర అయితే ఫోన్ పే ఉందో పేటిఎం ఉందో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు। సో వాళ్ళైతే 80 రూపాయస్ రిడీమ్ కోడ్ అనుకోండి సో 80 రూపాయస్ కి ఎక్స్ట్రాగా 20 రూపాయస్ కానీ 10 రూపాయస్ కానీ ఇలా అయితే తీసుకుంటారు। సో ఇక్కడైతే లాస్ వచ్చింది చిన్న పిల్లలకే కదా। సో దాదాపు గేమ్ స్టార్ట్ చేసే ముందు 18 ఇయర్స్ తర్వాతే ఆడండి అని చెప్తారు కానీ మన ఇండియన్ సర్వర్ లో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఏజ్ తో పనిలేదు మనమైతే ఫీవర్ గేమ్ అయితే ఆడాలి అన్నట్టు ఆడేస్తారు। సో దీనికైతే మనీ వేస్ట్ సో మొత్తం అంత టైం వేస్ట్ స్టడీస్ బొక్క అన్ని బొక్క। మీరే మన ఫీవర్ బాబాయ్కి ఇంత అడ్వాంటేజ్ ఇచ్చినప్పుడు సో ఫీవర్ బాబాయ్ మీ మీద అడ్వాంటేజ్ తీసుకోవడంలో తప్పైతే లేదు। ఇప్పుడు ఇంకా చూడండి సో మనకైతే ఓబి 36 అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి సో ఓబి 35 అప్డేట్ సరిగ్గా లేదు। ఇంకా ఓబి 36 అప్డేట్ ఎలా ఉంటదో మరి మనం ఇంకా చూడలేదు। సో అడ్వాన్స్ సర్వర్ ఓపెన్ అయిన తర్వాత చూడాలి మరి సో ఈ అప్డేట్ తర్వాత ఏం చేస్తాడో కూడా తెలియదు। సో మాక్సిమం ఇంకా 2-3 మంత్స్ అయితే ఉంటుంది అన్నట్టు అయితే అనిపిస్తే సో అన్ని రేర్ ఐటమ్స్ అయితే రిటర్న్ బ్యాక్ అయితే ఇస్తాడు। సో డబుల్ ధమాకా అన్నట్టు మన దగ్గర డైమండ్స్ అయితే ఎక్స్ట్రాగా అయితే తీసుకుంటాడు। సో ఇదంతా గమనించకుండా మీరైతే డైమండ్స్ పెడతారు చూడండి। సో దీనికైతే మనం అయితే లాల్ అమౌంట్ అయితే వేయాలి। సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం అయితే మార్కెట్ లో వెళ్ళినట్టయితే ఫెస్టివల్ సీజన్ కాకుండా నార్మల్ సీజన్ లో ఐటమ్ కి సో నార్మల్ ప్రైస్ ఏ ఉంటది। అదే ఫెస్టివల్ సీజన్ లో 20% కానీ సో 50% కానీ రేట్ అయితే పెరిగిపోతుంది। సో ఫస్ట్ లో కానీ సో మార్నింగ్ టైం లో మనం అయితే ఫెస్టివల్ అనుకో సో మార్నింగ్ టైం లో వెళ్ళినట్టయితే ఐటమ్ కి ఒక్క ప్రైస్ అయితే ఉంటుంది। సో లాస్ట్ లో ఎండింగ్ టైం లో అదే షాప్ క్లోజ్ టైం లో మీరు అయితే వెళ్ళినట్టయితే సో దానికి ఇంకా ఎక్కువ రేట్ అయితే ఉంటది। సో ఇదే విధంగా మన ఫ్రీ ఫైర్ అయితే బ్యాన్ అయ్యేటట్టుంటే సో మాక్సిమం అయితే ఛాన్సెస్ అయితే అన్ని ఐటమ్స్ అయితే రిటర్న్ అయితే వస్తాయి। సో అప్పుడైతే మాక్సిమం డిస్కౌంట్లు పెట్టి సో అది ఇది అని చెప్పి డైమండ్స్ అయితే ఎక్కువగా దొబ్బుతాడు। సో మీరైతే ఆలోచించి అయితే డైమండ్స్ అయితే ఖర్చు పెట్టండి। సో నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను డోంట్ వేస్ట్ డైమండ్స్ అనేసి। సో డైమండ్స్ అయితే ఎవరికి ఊరికే రావు నాకు తెలిసే సో మన సబ్స్క్రైబర్స్లో 1000 మంది వీడియో చూస్తే సో 50 మంది కూడా ఇక్కడ దాకా అయితే చూసిండరు। ఎవరైతే వీడియోని ఇంకా ఇక్కడ దాకా చూస్తున్నారో సో కామెంట్లు అయితే కామెంట్ చేయండి జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ అనేసి। సో అప్పుడే నాకు తెలుస్తుంది కదా నేను చెప్పింది సోదా లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేసి। ఈ సోదంతా మనకెందుకని చెప్పి చెప్పి నాకు నోరు నొప్పియాలి కానీ సో మీరైతే మారారు డైమండ్స్ కానీ టాప్ అప్ చేయడం అయితే ఆపేయారు। సో ఇంకా నేనేం చేయలేను మీ కర్మ మీకంతే।
ఇంకా మన వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో మనకైతే OB36 అప్డేట్ సర్వర్ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతుండే. సెప్టెంబర్ 1st రోజు మనకైతే సర్వర్ అడ్వాన్స్ సర్వర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వస్తుంది. సో సర్వర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మీకు అయితే ఆల్రెడీ తెలుసనే అనుకుంటున్నాను. OB33 అప్డేట్ నుంచి నేనైతే వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మాక్సిమం నేనైతే సో ఫాస్ట్ గానే షార్ట్ కట్ లో అయితే చెప్తాను. సో మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం అయ్యేటట్టే చెప్తాను. సో ఏమైనా అర్థం కాలేదంటే ముందు అడ్వాన్స్ సర్వర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చాలా వీడియోస్ పెట్టాను, ఆ వీడియోస్ అయితే మీరైతే రెఫర్ అయితే అవ్వండి. సో ఇంకా మనమైతే వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మీరైతే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకైతే స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. సో ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ మీద అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీరైతే ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ గూగుల్ అయితే గూగుల్ అయితే లాగిన్ చేసుకోండి. సో నాకు తెలిసి మెయిన్ గూగుల్ అకౌంట్ అయితే లింక్ చేసుకోకండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రోమ్లో ఏమైనా సైట్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ సైట్స్కి అయితే మీరైతే మెయిన్ గూగుల్ జీమెయిల్ నుండి సో మీరైతే ఎలాంటి లింక్అప్స్ అయితే చేసుకోకండి. ఎందుకంటే యాక్సెస్ అయితే ఇవ్వకూడదు మెయిన్ అకౌంట్స్కి ఎక్కువగా. సో కాబట్టి మీ దగ్గర బాట్ అకౌంట్స్ అయితే ఉంటాయి కాబట్టి సో వాటి నుంచి అయితే ఈ అడ్వాన్స్ సర్వర్ అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి. అండ్ అలాగే కొన్ని మెయిల్స్ అయితే తీసుకోదు. సో ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ మెయిల్ అనైతే ఉంటుంది. సో వేరే మెయిల్స్ ఏదైనా ట్రై చేయండి, డెఫినెట్గా ఇదైతే ఓపెన్ అవుతుంది. సో చూడండి, నేనైతే మెయిల్తో అయితే రిజిస్టర్ అయితే చేశాను. రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనైతే వచ్చింది, ఒక కోడ్ కూడా వచ్చింది. సో ఈ కోడ్ మనమైతే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి. సో ఇదైతే మనకైతే సెప్టెంబర్ 1st రోజు అయితే సో డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. అప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మనకైతే ఒక గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలామందికి అయితే అడ్వాన్స్ సర్వర్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. సో అదైతే లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే అడ్వాన్స్ సర్వర్ అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైతే యాక్టివేషన్ కోడ్ ఉంటుందో సో అప్పుడు తొందరగా మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో నేనైతే పదే పదే చెప్పలేను, ప్రతి ఒక్కరికి అయితే అడ్వాన్స్ సర్వర్ అయితే ఓపెన్ అవ్వదు. కానీ అడ్వాన్స్ సర్వర్లో మనకైతే తెలుసుకోవాల్సిన పెద్ద పెద్ద విషయాలు ఏమి ఉండవు. సో ఏదో ఒక క్యారెక్టర్ కానీ, పెట్ స్కిన్ కానీ, గన్ స్కిన్ కానీ ఇవైతే వస్తాయి, నేను చెప్పడానికి నేనైతే ఉన్నా కాబట్టి. సో మీరైతే ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి అడ్వాన్స్ సర్వర్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే పెట్టకండి. సో డైమండ్స్ విషయంలో అయితే కొద్దిగా తగ్గించండి, టాప్అప్స్ అయితే తక్కువ చేయండి. సో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో మీకైతే అడ్వాన్స్ సర్వర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా వీడియో అయితే ఇంత లెంతీగా అయితే పెట్టలేదు. సో మీకోసం పెట్టిన వీడియో కాబట్టి ఇదైతే డెఫినెట్గా అయితే వైరల్ అయితే అవ్వదు. సో ఏం పర్లేదు. సో మీకైతే కొంతమంది సో 100లో 50% మంది సో ఈ వీడియో ఫుల్గా చూసినా వాళ్ళైతే కొద్దిగా యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్లకన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ FF. టాటా, బాయ్ బాయ్.